తొమ్మిదవ వచనంలో పరలోకంలో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు, అక్కడ నుంచి కూడా అతడు పడవేయబడ్డాడు, పరలోకము నుండి పడవేయబడ్డాడు. ఆ పత్మసు ద్వీపములో ఉన్నప్పుడు దేవుడు యోహాను దర్శించి పరమనగు తీసుకొని వెళ్ళిపోయాడు, అక్కడ కొన్ని చూపించాడు, భూలోకానికి తీసుకొచ్చాడు, జరగబోయే విషయాలు చూపించాడు, యెరూషలేము పట్టణానికి తీసుకెళ్లాడు, దానికి కలగబోతున్న విషయాలు చూపించాడు, భవిష్యత్తులో విషయాల్ని దేవుడు యోహానికి చూపించి, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందగా చేర్చుకున్నట్లుగా మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు వల్లకపోతిరి, అయ్యో అయ్యో, శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి రాతి మీద రాయి నిలిచి ఉండని. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నమ్మకమైన శ్రేష్టమైనటువంటి దేవుడు మరి ఒక అవకాశం మనకిచ్చి సజీవులుగా ఉంచి ఆయన పాదాల దగ్గర దివ్యమైన ఆయన వాక్యాన్ని మనం ధ్యానించడానికి శ్రేష్టమైన అవకాశం ప్రభువు మనకిచ్చారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతించబద్దులమై ఉంటున్నాం. కాలం మారిపోతూ ఉంది, సంవత్సరాలు తరిగిపోతూ ఉంటున్నాయి. మారినటువంటి దేవుని ప్రేమ మన పట్ల ఉన్నది. మారని దేవుడు నిత్యమైన తన ప్రేమతో తన వాత్సల్యము చొప్పున మనల్ని సజీవంగా కాపాడినందుకు దేవుణ్ణి మనము స్తుతించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. వచ్చిన వెంబడి వచనాన్ని ప్రకటన గ్రంథంలో చాలా శ్రేష్టమైన అమూల్యమైన సంగతులు ఉన్నాయి. చాలామంది భయానకమైన సంగతులు ఉన్నాయి, అవి చదివితే భయం కలుగుతుందని అనుకుంటారు. కానీ ప్రకటన గ్రంథంలో ఎక్కువ శాతం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను గురించిన విషయాలు ఉన్నాయి, ఆయన ఔన్నత్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. వాటిని ధ్యానించడం వలన ప్రభువు పట్ల మనకు ఆరాధన భావం పెరుగుతుంది, కానీ అది తగ్గేది కాదు. అందుకని ప్రకటన గ్రంథాన్ని మనం చదవడం వినడం మనకు చాలా మంచిది. ఆ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుండి మూలవాక్యంగా చదువుదాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులుగొట్టబడుదురు. మరియు అతనికి వేకువచుక్కునిచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. చిన్న ప్రార్థన చేసి ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ్రమైన మా తండ్రి, ఈ మాటలు మీరు ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి. వింటున్నటువంటి నీ పిల్లలకు విశ్వాసం కలుగునట్లుగా, వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త కలుగునట్లుగా సహాయం చేయండి. శ్రేష్టమైన నీ మాటల చేత మమ్మల్ని బలపరచుమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గతసారి విలాము యొక్క జీవితాన్ని గురించి చాలా శ్రేష్టమైన విషయాలు, హెచ్చరికలు మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు నమ్మడం మాత్రమే కాదు, చివరి వరకు విశ్వాసం కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. అంతవరకు సహించిన వాడే రక్షింపబడును, అంతవరకు నా క్రియలు జరిగించిన వారికి జనుల మీద అధికారం ఇస్తారని ప్రభు చెప్పిన మాటలు మనం తలపోసుకున్నాం. కనుక దావీదు అంటాడు కదా, నా అంతం ఎట్లుండున్నది నాకు తెలియచేయమని, కార్యారంభం కంటే కార్యాంతం మేలని సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో రాయడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిలాము అడిగాడు, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలగాలి అని. కానీ బిలాము దుర్నీతి వలన కలుగు లాభం కొరకు పరిగెత్తాడు కనుక అతని యొక్క మరణం నీతిమంతుని మరణంలాగా లేదు. దేవుడు వద్దని చెప్పాడు, బాలాకుతో పాటు వెళ్ళి శపించడానికి, ఇశ్రాయేలీలను శపించడానికి దేవుడు వద్దని చెప్పాడు. అయితే బిలాము వినే విధానంలో లేడు. తర్వాత గార్ధపం ద్వారా దేవుడు హెచ్చరించాడు. తర్వాత బిలాము వెనక్కి తిరగపోవటాన్ని బట్టి, అతడు దుర్నీతి వలన కలుగు లాభం కోసం పరిగెత్తడాన్ని బట్టి ఖడ్గము చేత చంపబడినట్టుగా సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక బిలామును దారి తప్పించినది ఏంటి అంటే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ చెప్తుంది. తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హారికరములనైనా అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. కాబట్టి ధనాపేక్ష చాలా ప్రమాదకరమైందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ప్రభు చెప్పారు, మీరు దేవుని సిరిని కలిపి సేవించలేరు అని, రెండు కత్తులు ఒక వరలో ఎమడవు అని ప్రభు చెప్పారు. మనలో ధనాపేక్ష ఉంటే దేవుని ప్రేమించలేం. దేవుని ప్రేమించేవారు ధనాపేక్షకు చోటివ్వరు. బిలాము ధనం కోసం పరిగెత్తాడు దేవునికి చోటివ్వకుండా. అలాగనే బైబిల్లో మనం గమనించినప్పుడు ఎలీషా దగ్గర ఉన్న నయమాను పరిస్థితి కూడా అలానే ఉన్నది. దేవుని విడిచిపెట్టాడు, ధనం కోసం పరిగెత్తాడు. గెహాజీ పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ధనాపేక్షతో వెళ్ళిపోవడాన్ని బట్టి
నయమాను రథం వెంబడి పరిగెత్తి నయమాను దగ్గర నుండి వెండి బంగారములు వస్త్రాలు తెచ్చుకొని దాచుకొని ఎలీషా దగ్గర నిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళావని ఎలీషా అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నీవు ఆ వస్త్రముల కోసం, ఆ ధనం కోసం ఆ నయమానుతో కూడా రథం వెంబడి పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగం నీకును ఇంటి వారికి తరతరాలు కుట్టదని ఎలీషా పలకడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చివరి దినాల్లో దేవుని పిల్లలమైన మనమందరము కూడా ధనము కంటే ఎక్కువగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి అని ప్రభునామలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ధనం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం అంటే ఎలాగా అంటే డబ్బుల కోసం అబద్ధాలు ఆడడం మానేసేయాలి. తర్వాత ఆదివారం రోజు మనకు వచ్చే లాభం కంటే, పని చేయటం వల్ల వచ్చే లాభం కంటే ప్రభుని ఆరాధించడంలోనే మనం ఆనందించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనకు కలిగిన దాని అంతట్లో నుండి దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఇదంతా కూడా ధనాపేక్ష లేని స్థితిని తెలియజేస్తూ ఉంది. మనం అలా ఉండాలి అని ప్రభు మన నుండి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అనేటువంటి మాట ప్రభు వాడడం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మాత్రమే కాదు, ఏమన్నారంటే వారు కుమ్మరవారి పాత్రల వలె పగలగొట్టుదురు అని వారికి ఉన్న అధికారమును గురించి ప్రభు మాట్లాడారు. ప్రకటన గ్రంథం 2:28, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను అన్నాడు. ఆ పైనేమో అధికారం ఇస్తానన్నాడు, ఇక్కడేమో వేకువ చుక్కనిస్తాను అన్నాడు. అంటే ప్రభు మనకి ఏదైతే ఇస్తాను అన్నాడో అది చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది. ఆయన కోసం మనం బ్రతికిన బ్రతుకును బట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత చీఫ్గా ఉండేవి ఏవి ఇవ్వడైనా, విలువ లేనివి ఏవి ఇవ్వడం, కానీ చాలా ఖరీదైనవి విలువైనవి ఇస్తారు. ఈ లోకంలో మనుషులు బహుమానాలు పొందినప్పుడు వారికి కొన్ని కొన్ని మెమోంటోలు ఇవ్వడం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవి చెక్కతోనో ఇనుపతోనో రాగితోనో స్టీల్తోనో చేయబడినవి. వాటిని ఎల్లలో తీసుకొచ్చి గుర్తుగా పెట్టుకోవటం చూస్తాం. వాటిని అమ్ముకోవడానికి పనికిరావు, తినడానికి పనికిరావు, చూసుకోవడానికి తప్ప. కానీ ప్రభు కోసం మనం జీవించినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో చెక్కతో చేసిన ఇనుపుతో చేసిన మెమోంటోల్ లాంటివి ఇచ్చి చూసుకుంటూ ఉండని అన్నాడు. ఆయన ఇచ్చేవి చాలా విలువైనవి, చాలా ఖరీదైనవి, అవి చాలా అమూల్యమైనవి. ప్రభు మనకిస్తారు ఆయన. అందులో ఒకటి జనుల మీద అధికారం ఇస్తారని చెప్పారు, రెండవది వేకువ చుక్కనిస్తారు అని చెప్పారు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో అక్షరార్థంగా రాయబడిన సంగతులు కొన్ని అయితే అలంకారిక భాషలో రాయబడినవి కొన్ని, కొన్ని అలంకారిక భాషలో ఉన్నవి. ఇక్కడ మన వేకువ చుక్క అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే మార్నింగ్ స్టార్ అని ఉంటుంది కదా ఇంగ్లీష్లో, అది ఎలా ఇస్తాడు మనకి, మనం ఎలా పుచ్చుకుంటాం దాన్ని, మనం ఏం చేస్తాం దాన్ని. మామూలుగానే స్టార్స్ అంటేనే అవి చాలా పెద్ద పెద్దవి, కొన్ని భూమి కంటే పెద్దవి ఉన్నాయి, కొన్ని భూమి అంత ఉండేవి ఉన్నాయి, కొన్ని నక్షత్రాల నుండి విడివడిన, గ్రహాల నుంచి విడివడిన గ్రహ శకలాలు. అవి భూమిని ఢీకొనడానికి వచ్చినప్పుడు మనం వార్తలు గమనిస్తాం కదా, అది భూమి సమీపంగా వస్తుంది అనుకున్నప్పుడు అది కనుక భూమిని ఢీకొంటే కొన్ని దేశాలు కనుమరుగైపోతాయి. కనుక ఒక గ్రహము నుండి విడివడిన గ్రహ శకలాలే అంత పెద్దవైతే వేకో చుక్కనిస్తాను అంటే చుక్కలు అనేవి ఎంత పెద్దవో ఆలోచించండి. అవి మనం ఏం చేసుకుంటాం, ఎలా పట్టుకుంటాం వాటిని అని, ఎలా ఇస్తాడు, ఎలా పట్టుకుంటాం, ఏం చేసుకుంటాం, ఇది అక్షరార్థం కాదు, ఇది అలంకారిక భాష. నీకు వేకో చుక్కనిచ్చేదను అనేటువంటి మాట ఇది అలంకారిక భాషగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, నేను దీని యొక్క వివరణ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. నేను వారికి వేకువ చుక్కనిచ్చేదను అన్నాడు. దాని యొక్క వివరణ ఇలా ఉన్నది. బైబిల్లో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను ప్రేమించి తన కొరకు స్వాస్థ్యముగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రపంచంలో మిగతా వారికి లేని ఒక బహుమానాన్ని ఇచ్చాడు ఆయన. ఆ బహుమానం ఏంటి అంటే వాక్యము అనే బహుమానాన్ని ఇచ్చాడు. బైబిల్లో కీర్తనకారుడు చెప్పాడు 147:19-20 చరణాలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను, ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి, యెహోవాను స్తుతించుడి అన్నాడు. ఏ జనమునకు
ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. అంటే ప్రపంచంలో ఉన్న మిగతా ఎవరికి లేని ఆధిక్యత ఇస్రాయేలుకి ఇవ్వబడింది. అదేంటంటే ఆయన తన కట్టడలను, తన న్యాయవిధులను, తన వాక్యమును ఆయన వారికి ఇచ్చాడు అని బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ బహుమానం చాలా శ్రేష్టమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇస్రాయేలీలకు ఇచ్చిన బహుమానం కంటే క్రీస్తును అంగీకరించి యేసు ప్రభు నమ్మి ఆయన మార్గంలో నడిచేటువంటి క్రైస్తవులమైన మనకి, క్రీస్తు బిడ్డలమైన మనకి, యూదుల కంటే కూడా ఇస్రాయేలీల కంటే కూడా ఇంకా గొప్ప బహుమానం ఇచ్చాడు ఆయన. అదేంటంటే సంపూర్ణమైన బైబిల్ ఇచ్చాడు ఆయన. ఇస్రాయేలీలకు 39 పుస్తకాలున్న పాత నిబంధన ఉన్నది. అందులో ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, పద్య భాగం ఉన్నది, చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, 39 పుస్తకాలు ఉన్నాయి. అది ఇస్రాయేలీల యొక్క స్వాస్థ్యం. కానీ దేవుని నమ్మినటువంటి మనకి 66 పుస్తకాలు ఉన్న సంపూర్ణమైనటువంటి ఆయన తన దివ్యమైన వాక్యమును మనకిచ్చారు. ఈ వాక్యము వలన మనం చాలా గొప్ప బహుమానం పొందాం, చాలా ఘనులుగా చేయబడ్డాం. 149వ కీర్తన 9వ చరణం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది. అంటే వాక్యం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. ప్రియులారు, వాక్యము అనేది ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఘనత. వాక్యం వల్ల మనకు లాభాలేంటి అని అంటే బైబిల్ చెప్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు అదే నాకు నెమ్మదిని కలుగు చేయించున్నది. దేవుని వాక్యం వల్ల మనకు లాభం ఏంటి? ఆయన వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. పరలోకానికి ఎలా వెళ్ళాలో మనకు నేర్పేది వాక్యం. వాక్యం వల్ల లాభం ఏంటి అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, తెలివి లేని వారికి తెలివి, జ్ఞానము లేని వారికి జ్ఞానం, మూఢులకు వివేకం కలిగించేటువంటి వాక్యం ఇది. ఇటువంటి మంచి వాక్యాన్ని, ఆయన దివ్యమైన వాక్యాన్ని ఆయన మనకిచ్చారు. కాబట్టి లోకంలో ఏ జనాంగానికి లేని ఆధిక్యత ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, వారికంటే ఎక్కువైన ఆధిక్యత మనకి ఇవ్వబడింది. ఇస్రాయేలీలకు 39 పుస్తకాలు ఉన్న పాత నిబంధన ఇవ్వబడితే మనకి 66 పుస్తకాలు ఉన్నటువంటి సంపూర్ణమైన బైబిల్ మనకి ఇవ్వబడి ఉంది. కాబట్టి ఇది మనకు చాలా శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. అయితే ఈ వాక్యం అనేది ఎప్పటి వరకు మనకు సహాయకరంగా ఉంటుంది అంటే యేసు ప్రభు యొక్క రాకడ వచ్చే వరకు, సంఘం ఎత్తబడే వరకు, మన మధ్యాకాశానికి వెళ్ళే వరకు ఈ వాక్యము మనకు చాలా సహాయకరంగా ఉంటుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాక, ఆయన్ని కలుసుకున్నాక, ఆయన ఎదుర్కొన్నాక ఇక ఈ వాక్యముతో మనకు పని లేదు. ఎందుకంటే దీనికంటే శ్రేష్టమైన దాన్ని మనం పొందుతాం. బైబిల్లో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 19:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. కానీ తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఈ వాక్యము చీకటి కలిగిన చోట వెలిగించే దీపంలాగుంది. కనుక ఈ వాక్యం మనకు దీపంలాగుంది. తెల్లవారి వేకు చుక్క ఉదయించిన తర్వాత ఈ వాక్యంతో మనకి ఇక పని లేదు. కాబట్టి ఆ వేకు చుక్క కొరకు మనం ఎదురు చూస్తూ మనకి ఇవ్వబడిన వాక్యాన్ని హత్తుకొని మనం జీవిస్తూ ఉంటున్నాం. ఒకనొక దినాన ఈ వాక్యం కంటే శ్రేష్టమైన వెలుగును మనం పొందుతాము. అదే తెల్లవారి వేకు చుక్క అని అన్నారు. ఈ తెల్లవారి వేకు చుక్కను గురించే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. 28వ వచనం ఆయన అన్నారు కదా, అతనికి వేకువ చుక్కనిచ్చేదను అన్నారు. అంటే వాక్యము కంటే శ్రేష్టమైన దానిని మనం పొందుతున్నాము అని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి వాక్యం వలన మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో దానికంటే వేకువ చుక్క వలన ఇంకా ఎక్కువైనటువంటి లాభాలు మనం పొందుకోగలమని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, చీకట్లో ఒక చిరుదీపం ఎలాంటిదో, ఈ అంధకారంతో నిండిన లోకములో వాక్యం అనేది అలాంటిది. ఉదయాన్నే సూర్యుడు వెలుగొచ్చినప్పుడు ఈ చిరుదీపం యొక్క అవసరత ఎలా ఉండదో, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనకి ఈ వాక్యం యొక్క అవసరత ఉండదు. ఆ వేకు చుక్కే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియుల బైబిల్లో ప్రకటన గ్రంథం 22:16 మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 22:16, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నారు.
ప్రకాశమానమైన వేకుచుక్క ప్రభువైన యేసుక్రీస్తు. నేను మీకు వేకుచుక్కనిస్తాను అన్నారు. అంటే వాక్యం కంటే అమూల్యమైంది, వాక్యం కంటే శ్రేష్టమైంది, వాక్యం కంటే దివ్యమైంది ఆ వేకుచుక్క. ఆ వేకుచుక్కే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ వాక్యంతో మనకు అవసరం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారే వేకుచుక్కగా ఉండి ఆయన అన్ని అవసరాలు తీర్చగలిగిన వారిగా ఆయన మనకుంటారు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్ చెప్తుంది ఆయన వాక్యం మనకు బాధల్లో నెమ్మది కలుగు చేస్తుంది. యేసు ప్రభుని మనం అంగీకరించి ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును అని రాయబడి ఉన్నది. ఇక అక్కడ వేదన లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. ఎందుకంటే వాక్యం కంటే శ్రేష్టమైన వేకుచుక్క అయిన ప్రభుని యేసుక్రీస్తును మనం కలిగి ఉంటాం గనక అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని కొరకు మనం సిద్ధపడాలి అని ప్రభునామలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి తుయితైర సంఘముతో ప్రభు ఈ మాటలన్నీ చెప్పారు. తుయితైర సంఘంలో లోపాలు ఉన్నాయి, తుయితైర సంఘానికి హెచ్చరికలు ఉన్నాయి, తుయితైర సంఘంలో మంచి విషయాలు కూడా ఉన్నాయి. తుయితైర సంఘం యొక్క భద్రత కొరకు, జాగ్రత్త కొరకు ప్రభు కొన్ని మాటలు చెప్పడం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరిలో మనం నేర్చుకున్నాం ఆయన తన కొరకు నిలిచిన వారికి రెండు రకాల బహుమానాలు ఇస్తానన్నారు. ఒకటి అధికారం ఇస్తానన్నారు, రెండవది వేకుచుక్కనిస్తాననేటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభు కోసం నిలిచిన వారందరికీ కూడా బహుమానాలు ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటి కొరకు సిద్ధపడాలి అని ప్రభునామలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనము రెండవ అధ్యాయము చివరి వచ్చిన వరకు ఈ విషయాలు మనం ధ్యానం చేశాము. ప్రకటన గ్రంథము ఇందులో తుయితేర సంఘాన్ని గురించిన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసు సంఘాన్ని గురించి నేర్చుకున్నాం, గతంలో స్ముర్న సంఘాన్ని గురించి నేర్చుకున్నాం, పెర్గము సంఘాన్ని గురించిన వివరాలు నేర్చుకున్నాం, ఆ తర్వాత నాలుగవదిగా తుయితైర సంఘాన్ని గురించిన వివరాలు నేర్చుకున్నాం. ఈ రెండవ అధ్యాయంలో నాలుగు సంఘాలు గూర్చిన విషయాలు రాయబడ్డాయి, అవి నేర్చుకున్నాం. ఇప్పుడు మూడవ అధ్యాయంలో నీ ప్రవేశిస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. ఇందులో మూడు సంఘాలను గూర్చినటువంటి వివరాలు రాయబడ్డాయి. రెండవ అధ్యాయంలో నాలుగు సంఘాలు కనబడతా ఉన్నాయి, మూడవ అధ్యాయంలో మూడు సంఘాలు మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం 7 సంఘాలకు ఈ ఉత్తరాలు రాసినట్లుగా మనం చూడగలం. చూడండి మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ప్రారంభ వచనంగా చదువుదాం. చూడండి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. ఇది సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈ మాటలు వ్రాయడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో గత 4 సంఘాలు వాటి భౌగోళిక పరిస్థితులు, ఆధ్యాత్మిక స్థితిగతులు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 5వ సంఘమైన సార్దీసు సంఘాన్ని గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇది సార్దీసు అనేది పట్టణం యొక్క పేరు. మనం చర్చీలకి రకరకాల పేర్లు ఉంటుంది చూస్తాం. అయితే ఆ రోజుల్లో పట్టణాల పేర్లే మందిరాల పేర్లుగా పిలువబడ్డాయి. కొరింథులో ఉన్న సంఘము, గలతీలో ఉన్న సంఘము, ఎఫెసులో ఉన్న సంఘము, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము, ఇక్కడ తుయితైరాలో ఉన్న సంఘము, పెర్గములో ఉన్న సంఘము, స్ముర్నలో ఉన్న సంఘము, ఇది సార్దీసులో ఉన్న సంఘం. సార్దీసు అనేది ఒక పట్టణం యొక్క పేరు. కానీ ప్రతి పేరుకి ఒక అర్థాన్ని బైబిల్లో మనం చూస్తాం. సార్దీసు అనగా ఉజ్జీవము అనే అర్థం ఉంది. ఇది మాత్రమే కాదు, రహస్యముగా పారిపోయినది అనే అర్థం కూడా ఉంది. ఇంకొకటి కూడా ఉంది, ఎర్రనిది అనే అర్థం ఉంది. కాబట్టి దీనికి మూడు రకాల అర్థాలు ఉన్నాయి. ఉజ్జీవము అనే అర్థం ఉంది, రహస్యముగా పారిపోయినది అనే అర్థం ఉంది, ఎర్రనిది అనే అర్థం ఉంది. ప్రస్తుతము ఈ పట్టణం పేరు సార్ట్ అనేటువంటి పేరుతో ఈ పట్టణం పిలువబడతా ఉంది. ప్రియులారా, కాలక్రమేణా ప్రాంతాలు, పట్టణాల పేర్లు మార్పులు రావడం మనం గమనిస్తాం. బెజవాడ విజయవాడగా మారినట్టు, మద్రాసు చెన్నైగా మారినట్టు, ఇలాగా పేర్లు మనకున్న పేర్లే ఇలా మన ప్రాంతాలు పేర్లే మారిపోతూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పేర్లు ఇప్పుడు కొంచెం మార్పులు చేర్పులు జరిగినాయి, కానీ వాటి భౌగోళిక పరిస్థితులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతాన్ని సార్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ సార్దీసు సంఘానికి వ్రాసిన ఉత్తరములో దాదాపు 6 వచనాలు, మొదటి నుండి 3వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు సార్దీసు సంఘం యొక్క స్థితిగతులు మనకి వివరించబడతా ఉన్నాయి. ఇందులో ప్రభు ఆ సంఘాన్ని మెచ్చుకోవడం కనబడతా ఉంది, ప్రశంస. 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇలా అన్నారు, తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అన్నాడు. ఇది మెప్పు,
లేకపోతే ప్రశంస. చాలామంది తమ ప్రవర్తన జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఉంటే సార్దీస్లో తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు ఉన్నారంట. దేవుడు ఆ సార్దీసు సంఘాన్ని మెచ్చుకోవడం మనం చూస్తాం. తర్వాత సార్దీసు సంఘంలో ఉన్న తప్పును గురించి ప్రభు చెప్పారు. 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అన్నారు కదా, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటే నీ క్రియలు ఉన్నాయి కానీ అరకొరగా ఉన్నాయి, సంపూర్ణమైనవిగా కనబడలేదు అనే మాట ప్రభు వాడారు. కనుక అది సార్దీసు సంఘం మీద మోపబడిన తప్పు. 3వది, సార్దీసు సంఘం యొక్క ప్రోత్సాహం అంటే ప్రభు సంఘాన్ని ప్రోత్సహిస్తూ పలికినటువంటి మాటని మనం గమనిస్తాం. 3వ అధ్యాయం 2-3 వచనాలు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు, గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అన్నాడు. ఇది ప్రోత్సాహం. నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారుమరుసు పొందుము అని అన్నాడు. ఇది ప్రోత్సాహం. కాబట్టి లోపాల్లో ప్రభు విడిచిపెట్టేవాడు కాడు, లోపాలని సరిచేసి ప్రోత్సహించడానికి ఇష్టపడేవాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు ఈరోజు వాక్యము ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, మనలో లోపాలు లేవని కాదు, మన లోపాలు దిద్దుకోవడానికి, మనల్ని ప్రోత్సహించి బలపరచడానికి వారి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అలాగనే సార్దీసు సంఘానికి కూడా ఉత్తరం రాయడంలో ఉద్దేశాన్ని చూస్తున్నాం. అందులో ఒక ప్రశంస కనబడతా ఉంది, ఒక తప్పు కనబడతా ఉంది, ప్రోత్సాహం కూడా కనబడతా ఉంది. ప్రభు వారి తప్పులను సరిచేసుకోవడానికి ప్రోత్సహించడం మనం గమనిస్తాం. తర్వాత దానికి హెచ్చరిక కూడా మనం చూస్తాం. ఏంటి హెచ్చరిక? 3వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్లో మనం చూస్తే, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియలో నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అని అన్నారు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వస్తానని చెప్పారు. కాబట్టి ఇది హెచ్చరిక. తర్వాత బహుమానం కూడా చెప్పారు, అంటే ఆ సంఘము గనక నమ్మకంగా జీవిస్తే వారికి ఇచ్చే బహుమానం. 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకొందురు అన్నాడు. ఇది బహుమానం. కాబట్టి సార్దీసు సంఘానికి ప్రశంస, తప్పు, ప్రోత్సాహం, హెచ్చరిక, బహుమానం అనేవి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి కార్యమునకు ఒక బహుమానం, ఒక ప్రతిఫలం అనేది ఉంటుందని ఈ వాక్యము ద్వారా మనం హెచ్చరిస్తూ ఉంటున్నాం. తర్వాత సార్దీసు పట్టణం యొక్క భౌగోళిక పరిస్థితులు నేను కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. తుయితైర పట్టణానికి దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణం ఇది. అంతకుముందు 2వ అధ్యాయం చివరి భాగంలో తుయితైర పట్టణాన్ని గురించిన వివరాలు మనం నేర్చుకున్నాం కదా. ఈ తుయితైర పట్టణానికి దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణమే సార్దీసు. ఇది చాలా ధన సమృద్ధి కలిగినటువంటి పట్టణం. ఎలా ధన సమృద్ధి కలిగిన పట్టణం అంటే, దాని పట్టణం మధ్య గుండా పాక్టోస్ అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నదీ పరివాహక ప్రాంతం. ఆ రోజుల్లో ఏ ప్రాంతాలు బాగా నాగరిక విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో అభివృద్ధి పొందినాయి అంటే, నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పొందినాయి. నైలు నది పరివాహక ప్రాంతమైన ఐగుప్తు ఎలా అభివృద్ధి పొందిందో, యోర్ధాను గలలై ప్రాంతాలకు సమీపంగా ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతం కూడా అలా అభివృద్ధి పొందింది. అలాగనే పాక్టోస్ అనేటువంటి నది ఈ సార్దీసు పట్టణం మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటుంది కనుక, ఆ పట్టణము పాడి పంటలతో ఎప్పుడు విలసిల్లేది, చాలా ధన సమృద్ధి కలిగిందిగా ఉండేది. అంత మాత్రమే కాదు, ఆ నది యొక్క ఒడ్డున ఉన్న ఇసుకలో బంగారం యొక్క పొడి దొరికేది. దానిని వారు వ్యాపారం చేసేవారు. దాని వలన వారి పట్టణానికి విస్తారమైనటువంటి లాభం చేకూరేది. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి సమాధులు త్రవ్వినప్పుడు వారి సమాధుల్లో విస్తారమైన బంగారం దొరికింది. దాని వలన సార్దీస్ పట్టణం సుసంపన్నమైన పట్టణంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంత సుసంపన్నమైనటువంటి పట్టణం, అది వ్యాపార కేంద్రం కూడా ఉన్నది. వ్యాపార కేంద్రముగా అక్కడ కంబళి వస్త్రాలకు రంగులు వేయడం అనేది ప్రారంభించబడింది. కంబళి వస్త్రాలకు రంగులు వేయడం అనేది మొట్టమొదటిగా ప్రారంభించబడింది సార్దీసులోనే. అంత మాత్రమే కాదు, వెండి బంగారు నాణ్యములు తయారు చేయటం అనేది ప్రారంభించబడింది కూడా సార్దీసు పట్టణములోనే. అంటే ఇది చాలా పురాతనమైన పట్టణంగా మనకు కనబడతా ఉంది.
అభివృద్ధి పొందినటువంటి పట్టణంగా కనబడతా ఉంది. ఆ రోజుల్లో అభివృద్ధి చెందిన నాగరిక పట్టణాలు ఏమైనా ఉన్నాయంటే అందులో ప్రాముఖ్యమైంది సార్దీస్ పట్టణం. ఈ సార్దీసు ప్రాంతానికి సువార్త వెళ్ళడం, వారి యేసు ప్రభుని అంగీకరించడం, ప్రభు పిల్లలుగా చేయబడడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రియులారా, నాగరిక పరంగా అభివృద్ధి చెందిన వారిలో కూడా యేసు ప్రభు నమ్మిన వారు ఉన్నారు, ధనవంతుల్లో కూడా యేసు ప్రభు నమ్మిన వారు ఉన్నారు. చాలామంది అనుకుంటారు పేదవారే యేసు ప్రభు నమ్ముతారు, తక్కువ కులం వారే యేసు ప్రభు నమ్ముతారు అని. మన భారతదేశానికి వచ్చిన శిష్యుడు తోమా, ఆయన మన భారతదేశానికి వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో ఆయన సువార్త ప్రారంభించినప్పుడు అక్కడ గొండపరస్ అనేటువంటి రాజు యేసు ప్రభు నమ్మాడు. అక్కడ నుండి దక్షిణ భారతదేశానికి తోమా వచ్చినప్పుడు ఆ కేరళ మలబార్ అనేటువంటి ప్రాంతాల్లో బ్రాహ్మిన్స్ యేసు ప్రభు నమ్మారు. కనుక భారతదేశంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటింపబడింది యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా ద్వారా, బ్రిటిష్ వాళ్ళ ద్వారా కాదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసు ప్రభు శిష్యుల ఒకడైన తోమా ద్వారా భారతదేశంలో సువార్త ప్రకటింపబడింది. మొట్టమొదటిగా నార్త్ ఇండియాలో, మరి ఉత్తర భారతదేశంలో గొండపరస్ అనేటువంటి రాజు యేసు ప్రభు నమ్మారు. తర్వాత దక్షిణ భారతదేశంలో కొంతమంది బ్రాహ్మిన్స్ యేసు ప్రభు నమ్మి వారు క్రైస్తవులుగా మారినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా బ్రాహ్మిన్స్ యొక్క కుటుంబాల్లో క్రైస్తవులు పురాతన కాలము నుండి ఉన్నవారు ఇప్పటికీ ఉన్నారు. తోమా నిర్మించిన దేవాలయం ఉంది. తోమా వచ్చినప్పుడు రాగి రేకు మీద వ్రాయబడిన వాక్యము మన దేశ ప్రధాని మోడీ గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశ ప్రధానికి దాన్ని బహుమానంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇది కాదనడానికి వీల్లేని గొప్ప రుజువు, పేపర్లో కూడా విషయాలు వ్రాయబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఆధారాలతో కూడినవిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన దేశంలో పేదవారే యేసు ప్రభు నమ్ముతున్నారు, ధనవంతులను నమ్మట్లేదు అనుకోవద్దు. ధనవంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రాజులు నమ్మారు, మరి ఉన్నతమైన స్థితి కలిగిన వారు కూడా యేసు ప్రభు నమ్మారు. అలాగనే సార్దీసు పట్టణంలో ఉన్న ధనవంతులు, వ్యాపారవేత్తలు కూడా ఆ రోజులు యేసు ప్రభు నమ్మిన వారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన పేదవారికే కాదు ధనవంతులకు కూడా, ఆయన చదువు లేని వారికే కాదు చదువు ఉన్న వారికి కూడా, ఆయన దరిద్రులకే కాదు ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి కూడా. యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన అన్ని కులాల వారికి ప్రభు, అన్ని దేశాల వారికి ప్రభు, అన్ని భాషల వారికి కూడా ఆయన దేవునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా ఇటువంటి భేదాభిప్రాయాలు కలిగి ఉండి యేసు ప్రభు నమ్మకపోతే అంగీకరించండి, సార్దీసులో ఉన్న ధనవంతులు ప్రభు నమ్మారు, అంత మాత్రమే కాదు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, అభివృద్ధి పొందిన నాగరిక ప్రజలు యేసు ప్రభు నమ్మారు. మీరు కూడా యేసు ప్రభుని అంగీకరించి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభునామలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈసారి వచ్చే కార్యక్రమంలో మిగతా విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మిగతా విషయాలు పంచుకోలాగున ప్రార్థనాపరంగా సిద్ధపడదాం. దయచేసి తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న చివరి భాగంలో తుయితేర సంఘం యొక్క ముగింపు మాటలు మేము ధ్యానం చేశాం. అంత మాత్రమే కాదు సార్దీసు సంఘం యొక్క పరిచయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు సార్దీసు సంఘం యొక్క భౌగోళిక స్థితిగతులు మేము ధ్యానం చేశాం. ఆ ప్రాంతంలో వ్యాపారవేత్తలు, ధనవంతులు ఎంతోమంది ఉండి నాగరిక ప్రపంచముగా ఉన్న నేను ఆ ప్రాంతపు ప్రజలు వారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు వింటడం మీ పిల్లల్లో ఎవరైనా ఇంకా నమ్మని వారు ఉంటే నమ్మి వారు నమ్మకంగా మిమ్మల్ని వెంబడించగలగడానికి సహాయం చేయండి. ఈ మాటలు ఫలింపులను తీసుకొని రండి. ఈ దిన దీవెనలు మీ పిల్లలకు దయచేయమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైస్ ది లార్డ్.